గోపిచంద్ హీరోగా లక్ష్యం మూవీతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయిండు శ్రీవాసు. ఆ మూవీ తర్వాత డైరెక్టర్ గా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయిండు. ఇటువంటి పరిస్థితులలో లౌక్యం మూవీ దర్శకుడిగా శ్రీవాస్ కు మంచి లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీవాస్ బాలకృష్ణ తోడి చేసిన డిక్టేటర్ తోని పర్వాలేదు అనిపించిండు. ఈ సినిమా తర్వాత శ్రీవాస్ కు డైరెక్టర్ గా పిలిచి ఛాన్స్ ఇచ్చటోళ్లే కరువైండ్రు. నడుమిట్లా గోపిచంద్ హీరోగా ఒక సినిమా అనుకున్నా ఎందుకనో వర్కౌట్ కాలేదు. గా తర్వాత ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు అనుకున్నా అవేమీ పట్టాలెక్కలేదు. లేటెస్ట్ గా శ్రీవాస్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తందుకు రెడీ అవుతుండట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి సీనుతోని ఒక సినిమా చేస్తుండగా గా మూవీ కంప్లీట్ అయిన తర్వాత శ్రీవాస్ తో చేయబోయే సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. ఈ మూవీని శ్రీవాస్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తుండట. మరి ఈ మూవీతోని శ్రీవాస్ దర్శకుడిగా మళ్లీ ఫామ్ లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి.